రాహుల్ పై అనర్హత వేటు వేయడంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ విషయంలో ఆయనకి ఇతర ప్రతిపక్షాల నుండి కూడా మద్దతు దక్కుతోంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ కాంగ్రెస్ పార్టీని కదిలించిందని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు కూడా రాహుల్ కి అనుకూలంగా గలంబిప్పని అనేక మంది నేతలు ఇప్పుడు ఏకమయ్యాయి. అయితే నేరపూరిత పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీపై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ప్రాతినిధ్యం వహించే కేరళలోని వైనాడ్ నియోజకవర్గం సీటుకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక తేదీ ప్రకటిస్తుందన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ అంశంపై సిఈసి రాజీవ్ కుమార్ స్పష్టతనిచ్చారు. ఆ అంశంలో తమకు తొందర ఏమీ లేదన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తున్న సమయంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఏర్పడిన ఖాళీ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ను రిలీజ్ చేసినట్లు సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు. రాహుల్ గాంధీకి చెందిన వేకెన్సీ విషయం మార్చిలో నోటిఫై అయిందని, కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి ఆయనకు 30 రోజుల సమయం ఇచ్చారని, వైనాడు నియోజకవర్గం ఎన్నిక విషయంలో తామేమీ తొందర పడడం లేదని రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధుల చట్టం 1951 ప్రకారం ఖాళీ ఏర్పడిన 6 నెలలలోపు బైపోల్స్ నిర్వహించుకోవచ్చని అన్నారు. డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుతో రాహుల్ చిక్కుల్లో పడ్డారు. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయవలసి వచ్చింది. అయితే ఒకవేళ ఈ కేసులో ఆయన స్టే దక్కితే అప్పుడు సభ్యత్వాన్ని పునరుద్ధరించే అవకాశాలుంటాయి. అటువంటి దశలో ఉప ఎన్నికతో అవసరం ఏమీ ఉండదు. అయితే రాహుల్ తరహాలోనే వేటుకు గురైన లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ కు ఇవాళ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.